హలో శేఖర్ గారు, ఎలా ఉన్నారు? హాయండి, చాలా బాగున్నానండి. సో మాస్టర్ అని పిలిపించుకోవడానికి నచ్చుతుందా, శేఖర్ గారు అని పిలిపించుకోవడానికి నచ్చుతుందా మీకు? ఏదైనా ఓకే అండి, ఎలాగైనా పిలవచ్చు, మీ ఇష్టం. కానీ దాదాపు ఇండస్ట్రీలో అందరూ మాస్టర్ అని పిలుస్తున్నారు కదా. సో చెప్పండి, నేను కూడా అలాగే పిలుస్తాను. మాస్టర్, ఎట్లా ఉంది మీ జర్నీ? చాలా బాగుందండి, ఇప్పటివరకు అయితే చాలా హ్యాపీగా నడుస్తుంది, దేవుడి దేవల్ల అంతా హ్యాపీ. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అని ఆంధ్రప్రదేశ్ యువతనంతా కూడా ఉర్రుతులుగించారే తెలుగు రాష్ట్రాల్లో. అదే, అంతకుముందు శేఖర్ వేరు, అమ్ముడు లక్ష్మి కుమ్ముడు చేసిన తర్వాత శేఖర్ వేరు. అంటే ఒక స్టార్కి చేసే ఇది ఉంటుంది కదండి, అంటే ఆయన చేస్తే ఇది, దానివల్ల ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కుతున్నాం, చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్లీ ఇంత గ్యాప్ తీసుకొని వస్తున్నారు చిరంజీవి గారు అంటే, బేసిక్గా డ్యాన్స్ అంటేనే చిరంజీవి గారు అన్న పేరు స్థిరపడిపోయింది. చిన్నప్పుడు ఆయన సాంగ్స్ చూసే పెరిగాం కదా కదా. ఆయనకి మీరు కొరియోగ్రఫీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛాన్స్ తీసుకోగానే ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్గా వినాయక్ గారు నుంచి కాల్ వచ్చిందండి. అఖిల్ మూవీ, అల్లుడు సీన్ రెండు చేశానండి వినాయక్ సార్ది. రైట్. అయితే ఇప్పుడు దాని తర్వాత వినాయక్ గారు పిలిపించి, శేఖర్ ఇలా సాంగ్ ఉంది, ఏ సాంగ్ చేస్తావు నువ్వు అన్నారు. బా, మీకే చాయిస్ ఇచ్చారు ఆయన. సార్, ఆయన ఒక లెజెండరీ ఆర్ట్. అంటే నేను ప్రభుదేవ మాస్టర్ ది చిరంజీవి సార్ డ్యాన్సులు చూసి పెరిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళది ఛాన్స్ చిన్నది ఏదో ఒకటి ఇచ్చినా చాలండి, మీకు మీ ఇష్టం, మీరు ఏ సాంగ్ ఇస్తే అది చేస్తానండి. అంటే ఒక సాంగ్ చేస్తారు, రెండు సాంగ్ చేస్తామన్నారు. అది సరదాగా నిజం అన్నారు తెలియదు. అవి ఏంటి నుంచి ఇన్ని ఆఫర్స్ నాకు వస్తున్నాయి అని అనుకొని, మీరు ఏది ఇచ్చారు సార్, ఇంక రెండు ఇస్తే ఇంకా హ్యాపీ సార్, ఏది ఇచ్చినా పర్లేదన్నా. సరే అని చెప్పి ఫస్ట్ మిమ్మీ సాంగ్ ఇచ్చారండి, అబ్రాడ్ వెళ్ళాము. అంటే ఆనందం, అంటే ఇంకోటి చిన్న టెన్షన్, ఎందుకంటే ఎంతవరకు ప్రతి మా కొరియోగ్రాఫర్స్ ఆయన్ని బాగా చూపించారు, మేము వెళ్ళి ఆయన్ని పాడి చేయకూడదు, ఆయన ఇంకా బాగా చూపిస్తేనే మాకు పేరు వస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు, మన తెలుగు ఇండస్ట్రీ ఏపీఏ కాదు, ఇండియా మొత్తం తెలుసు ఆయనకి ఎంత పెద్ద గొప్ప డ్యాన్సర్. అందుకని మరీ ఎక్కువ కేర్ తీసుకుంటే ఏమైందో తెలియదు అని చెప్పి క్యాజువల్గా బ్లైండ్ మైండ్తో వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి సాంగ్ ఇచ్చారండి. సాంగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కంపోజ్ చేసి చేసి సార్కి ఎలాంటి అయితే బాగుంటాయి సార్, దీన్ని మెయిన్ గ్రేస్ అలా కంపోజ్ చేసాం. లక్కీగా ఆయనకి నచ్చి ఇంక సెకండ్ సాంగ్ కూడా ఇచ్చారండి, అమ్ముడు లక్ష్మి కుమ్ముడు. తండ్రి కొడుకుల్ని ఇద్దరిని తెర మీదకి తీసుకొచ్చి చూపించడం నిజంగా ఐఫీస్ అభిమానులకి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉంది సెట్స్లో? యాక్చువల్గా ఫస్ట్ నాకు తెలియదు చరణ్ సార్ వస్తున్నారని. ఫస్ట్ ఒక 2 డేస్ సాంగ్ చేసాం. సాంగ్ చేసిన తర్వాత చెప్పారు దీంట్లో చరణ్ గారు కూడా వస్తారు అని. ఏం పెట్టుకుని మధ్యలో బిట్టికి చరణ్ గారు కూడా వస్తే బాగుంటుంది ప్లాన్ చేస్తామంటే, ఇంకా దిలిపేది సార్ చాలా బాగుంటుంది అని చెప్తే, సార్ ఆ ఇంట్రొడక్షన్ ఎలా ఉంటుందో ప్లాన్ చేయండి అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి అలా ఆలోచిస్తా ఉన్నట్టు ఊరికి ఐడియా వచ్చింది. అంటే చిరంజీవి గారి రూపం నుంచి ఈయన వచ్చారు కదా, చిరంజీవి గారి నుంచి ఇలా వచ్చారు, అందుకని చెప్పి చిరంజీవి గారు ఇలా వస్తుంటే చిన్న వావర్లప్పటి నుంచి మళ్ళీ రామ్ చరణ్ గారు వచ్చేది పెట్టాం. తెలిపోయిందండి ఆ షార్ట్. యాక్చువల్గా మెయిన్ అది ఫ్యాన్స్ ఉద్దేశించి పెట్టుకుని చేసిన షార్ట్ అండి అది. మళ్ళీ దాంట్లో సిగ్నేచర్ మూవ్ బెల్ట్ మూమెంట్ ఉందండి. అది ఫస్ట్ పెట్టినప్పుడు మ్యూజిక్ బీజియంలో 3rd బీజియం లేదు, టడట్టడట్టా అని వస్తుంది అది. వాళ్ళు చరణ్ గారు కలిసి, చిరంజీవి గారు కలిసి, ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అని చెప్పి డైరెక్ట్ గారు చెప్తే, డైరెక్ట్ గారు దేవిశ్రీ గారితో మాట్లాడి అప్పుడు ఆ బిట్టు కొట్టించారండి. ఆ బిట్టు ఇద్దరు కలిసి చేస్తే అయ్యో అస్సలు అస్సలు థియేటర్స్ లో మొత్తం రచ్చారు ఆవిడ చేసేసారు అందరు అభిమానులు. సో శేఖర్ మాస్టర్ డైరెక్ట్ గా మాస్టర్ అయిపోయారా, లేదంటే ఎక్కడైనా డాన్సర్ గా కనిపించారా సినిమాల్లో, ఏదైనా ఉందా ఫ్లాష్ బ్యాక్? అయ్యా డాన్సర్ కనిపించానండి, చేశానండి, అక్కడ 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 ఉంటా ఉంటా. మచ్చుకో 2-3 చెప్పండి, నేను నా బుర్రకు పొదను పెడతాను, దొరుకుతారేమో ఎక్కడైనా. ఇంకా బాగా ఏంటంటే నాకు ప్రభుదేవ మాస్టర్ అంటే ఇష్టం కదండి. ఓకే, ప్రభుదేవ మాస్టర్ చిరంజీవి గారు అంటే ఇష్టం, ఆ డాన్స్ చూసి పెరిగాం. అయితే ప్రభు మాస్టర్ ఒక సాంగ్ కళ్యాణ్ రాముడు మూవీ, ఓకే, వేణు గారు ప్రభుదేవ గారు, అయితే ఆ సాంగ్ లో సీతాకోకమ్మ అని సాంగ్ ఉంటుంది, సీతాకోకమ్మ దాంట్లో డాన్సర్స్ మంచి డాన్సర్స్ కావాలి, సుచిత్ర మాస్టర్ డాన్స్ మాస్టర్ అంటే అప్పుడు మమ్మల్ని ఫస్ట్ టైం తీసుకెళ్ళి సుచిత్ర మాస్టర్ దగ్గరికి. అయితే చెన్నై డాన్సర్స్ అందరు ఉన్నారు, మేము వెనకాల హైదరాబాద్ డాన్స్ వెనకాల ఉంటున్నాం, వెనకాల ఆడుతున్నాం. ఆడుతుంటే అందరు ఆడుతుంటే సౌండ్ ఆఫ్ చేశారు సుచిత్ర మాస్టర్. ఏ అక్కరోని ఎదరు పిలువురా అన్నారు, నన్ను పిలిచారు. నా భయం వేసి నేను తప్పు చేశానా ఏంటి ఎదరు పిలిచారు అని చెప్పి వచ్చా, ఆడరా ఒకసారి అన్నారు. చేశా, ఈ కుర్రలాగా ఆడాలి అందరూ అని చెప్పారు. చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. ప్రభు మాస్టర్ ఇక్కడైతే ఏది 5 లైన్లు ఎక్కడో ఉంటే తీసుకొచ్చి ప్రభు మాస్టర్ పక్కన పెట్టారు ఆ సాంగ్. ఆ సాంగ్ చూడండి చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉందండి. ఆ రోజు నైట్ నిద్రే పోలేదు.